హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటలు. ఈరోజు మనం చేస్తున్న జ్యూసు వాటర్ మిలన్ కోకోనట్ వాటర్తో చేస్తాను. ఇది సమ్మర్ తాపం తీరుస్తుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి వాటర్ మిలన్ ఇలా కట్ చేసుకున్నాం. వాటర్ మిలన్ జ్యూస్కి కావలసిన పదార్థాలు, వాటర్ మిలన్ కోకోనట్ కదా, ఇవ్వండి ఉంటాయి ఇందులో. కోకోనట్ వాటర్, షుగర్ ఒక 2 టీ స్పూన్లు. ఇవి ముక్కలు మనం ఇలాగా కోసుకోవాలి. ఇలా కట్ చేసుకోండి, పిక్కలు తీసేయాలి, సీడ్ తీసి. మనం ఒక 2 బౌల్లోనే ఎవరికి ఎంత జ్యూస్ కావాలంత, నేను పెద్ద బౌల్ తీసుకున్నాను, ఒక 1/2 చెక్క. ఇవి ఇప్పుడు జ్యూస్ చేయడం చూపిస్తాను. జార్ తీసుకొని ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదా పెద్ద బౌల్తో, ఇవి ఇందులో వేయాలి. జార్లో వేయండి ఒక స్వీట్, ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసాను. ఈ వాటర్ మిలన్లో కూడా స్వీట్ ఉంటుంది, కోకోనట్ వాటర్ కదా దీంట్లో కూడా స్వీట్ ఉంటుంది. ముందు ఎంత వాటర్ కావాలో చూసి వేసుకుందాం. ఇది నట్ జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకుందాం. చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మనం జ్యూసర్లో అయితే బాగా మెల్ట్ అవుతాయి కదా, మనం వడపెట్టక్కర్లేదు. ఇది వాటర్ మిలన్ మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు మనం గ్లాసులో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు జ్యూస్ని మనం సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి చూడండి వాటర్ మిలన్ జ్యూస్ ఎంత కలర్ఫుల్గా ఉందో. కోకోనట్ వాటర్ వేయడం వల్ల ఇంకా మనకి టేస్ట్ ఎక్స్ట్రా యాడ్ అవుద్ది. కొంచెం మనకు లెమన్ కావాలంటే ఇదిగోండి నిమ్మ చెక్క ఒక 2 చుక్కలు వేసుకోండి, చిన్న పులుపుకి బాగుంటుంది. ఇలాగ ఐస్ క్యూబ్స్ వేసుకోండి, ఐస్ క్యూబ్స్ వేసుకుంటే బాగుంటాయి. ఎన్ని కావాలంటే అన్నీ మనం ఇలాగ ఐస్ క్యూబ్స్ వేసుకోండి, ఇలాగ కలుపుకుంటే ఇలాగ ఎంత టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ అంటే నేను కోకోనట్ వాటర్ని కూలింగ్లో పెట్టాను, అందుకు కూలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇవ్వండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో మన వాటర్ మిలన్ కోకోనట్ సమ్మర్ స్పెషల్ జ్యూస్ రెడీ అయింది. ఇలా ముక్కలు తినమంటే 1-2 తింటారు. ఇలా జ్యూస్ చేయడం వల్ల మనకి కొంచెం ఎక్కువగా పిల్లలకి ఇచ్చినట్టు అవుతుంది. దీనివల్ల మనకి హెల్తే కానీ ఇంకేం ప్రాబ్లం ఉండదు కదా. వాటర్ మిలన్ మంచిది, ఇలా రెడ్గా ఉన్న తీసుకుంటే ఇంకా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా చేయండి, మీకు చేస్తారనే ఉద్దేశంతో చేసి చూపించాను. ఓకే, థ్యాంక్ యూ. కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి.